సఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకు
గ్రంథం 48 అధ్యాయం 48 28 చూడండి యెషయా గ్రంథం 48 28 యెషయా గ్రంథం 48 28 నీకు తెలియలేదు నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆయన ఎవరట భూది గంతములు సృజించిన యెహోవా ఎవరంటే చెప్పండి నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు ఆయన అలయడు ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము దేవునికి స్తోత్రాలు ఐసయా 48:28 యెషయా గ్రంథం 48:28 ఓ మనం ఆరాధ్యా గ్రంథం 48:28 నీకు తెలియలేదా నీకు తెలియలేదా నువ్వు వినలేదా నువ్వు వినలేదా భూదిగంతములను సృజించిన యెహోవా భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు భూదిగంతములను సృజించిన దేవుడు ఎవరంట నిత్యుడగు దేవుడు నిత్యుడగు దేవుడు నిత్యముండే దేవుడు ఆయన మనమన్న నిద్రపోతాం గాని దేవుడు నిద్రపోడండి ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు ఆయన నిద్రపోతే ఇంక అయిపోయినట్టే పరిస్థితి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నేను అంటాను మనం నిద్రపోతంటే మనకి కాపలాగా ఆయన ఉంటున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లి ఒక మాట నేను మీకు చూపిస్తాను తర్వాత మాట వాళ్ళు నేను చదవగారే నాకు ఎంత ఆనందం ఎంత ధైర్యం వచ్చిందంటే మీకు కూడా చూపిస్తాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా కాబట్టి మన దేవుడు ఎవరంట నిత్యుడగు నిత్యుడగు దేవుడు నిత్యుడు 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 ఎల్లకాలం ఉండే దేవుడు మనం వెళ్ళిపోతాం కానీ ఆయన మాత్రం ఎక్కడికి కదలడు ఆయన అంట సొమ్మశీలడంట అలయడు అలయడు మనం అలసిపోతాం మనం సొమ్మశీలిపోతాం ఏదైనా దుర్వార్తనే కళ్ళు తిరిగి పడిపోతాం చూడకాని దృశ్యం ఏదైనా చూసామనుకోండి పడిపోతే అందరు నీళ్లు కొట్టి లేపాలి మనల్ని కానీ మన దేవుడికి ఎందుకు సొమ్మశీలడు చెప్పనా ఎందుకు సొమ్మశీలడు చెప్పనా రేపేం జరగబోతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన భయపడ్డా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మనం ఎందుకు భయపడతా ఉంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనకు భయం వచ్చేస్తుంది ప్రభువుకి ఏంటో రేపేం జరుగుతుందో ఆయనకి అక్షరాలా తెలుసు ఆయనకి అందుకే ఆయన నిశ్చింతగా ఉంటాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన పడవలో వెళ్తున్నాడు ఆయనకి తెలుసు ఏమనో తెలుసా నదుల్లో పడి వెళ్ళినప్పటికీ నదులు నిన్ను ముంచుతాయి అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని నిన్ను ఆ మాటలు జరిగినాయా లేదా షడ్రకు మేషకు అభ్యర్థులు జరిగిందా లేదా యేసు ప్రభు వారు పడవలో వెళుతున్నప్పుడు నీళ్లు ముంచగలిగిన ఆయన్ని దేవునికి స్తోత్రాలు చెప్పండి నోవహు నీళ్ళల్లో వెళ్తున్నాడు అందరూ మునిగిపోయారు కానీ నోవహు పడవ మునిగిందా ఒక్క మారి ఒకసారి ఆలోచించండి ఈ మాటతో నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ ఇంట్లో ఎంత దరిద్రత ఎంత భయంకరంగా ఉన్నా ఏ పరిస్థితి కూడా నిన్ను ముంచలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఎందుకంటే నీ దేవుడు నిత్యుడగు తండ్రి రేపు రాబోయే రోజు నీకు తెలియదేమో కానీ ఆయనకు తెలుసు ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశాలు మేలుకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు నీ పిల్లలను బాగు చేస్తాడు నీ భర్తను బాగు చేస్తాడు నీకు అనారోగ్యం వచ్చిందా నిన్ను స్వస్థపరుస్తాడు ఈ సీజన్ లో నువ్వు అడుక్కునే స్థితిలో ఉన్నావేమో వచ్చే సీజన్ లో అనేకులకు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను చేస్తాడు ఆయనకి తెలుసు హీ నోస్ ఎవ్రీథింగ్ హీస్ వాచింగ్ ఓవర్ యూ యథార్థవంతులు బలపరచడానికి ఆయన కన్ను ఏం చేస్తుందంట ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకుని బిడలయందు ఉదయకాలం రోజు ఫోన్లో ప్రార్థన చేస్తున్నారు దేవుడు వదిలిపెట్టేస్తాడు మిమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు చాలా మంది భయము ఆందోళన ఏమైపోద్ది ఏమవుతుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా మన దేవుడు నిత్యుడగు తండ్రి కాబట్టి ఏమి కూడా అవదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా
ఆయన సమస్యలడంట అలయడంట ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం ఎవ్వడి వల్ల కాదు ఎంత ఈ రోజు చాలా మంది ఏంటో ఆయన జ్ఞానాన్ని పరిశోధించాలి అసలు ఈ భూమి ఎట్లా వచ్చింది కోతుల నుంచి వచ్చారా ఎట్లా వచ్చారు కుక్కల నుంచి వచ్చారు ఏదో ప్రయత్నాలు చేశారు ఎవడ వల్ల కాక ఆ డార్విన్ గారు లాస్ట్కి చెప్పాడు కోతుల నుంచిగా దేవుడే చేశాడని చెప్పాడు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా ఈ దేవుడు అసలు యేసు ప్రభు దేవుడు కాదని రుజువు చేయాలని ఎంతో మంది ప్రయత్నించి ఆ రుజువు చేసే క్రమంలో వాళ్ళు దేవుని భక్తులుగా మారిపోయారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చాలా మంది యేసు ప్రభు సువార్త ఆపాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారు సార్ దేవుని కలుసుకుని వాళ్ళ జీవితాలు మారిపోయాయి దేవునికి స్తోత్రాలు అందుకే దేవునితో చలగాట వాళ్ళతో మహాభయంకరం ఎవడన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడంటే అది ఖచ్చితంగా మారటానికి రోజులు వచ్చినాయి కాబట్టి అడు వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం దేవునికి స్తోత్రాలు చెల్లిత హల్లెలూయా ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం ఇంకో వాక్యం కూడా చూడండి ద్వితీయోపదేశ కాండం 33:27 ద్వితీయోపదేశ కాండం 33:27 33:27 ఇందాక మనం చదువుకున్నది యెషయా గ్రంథం 40:28 అండి ఇందాక నేను 48:28 అని చెప్పాను సారీ ఒకసారి మీరు వింటున్న వారందరూ కూడా ఇందాక చదివింది ఇందాక ఫస్ట్ చదివింది 40:28 ఇప్పుడేమో ద్వితీయోపదేశ కాండం 33:27 శాశ్వతుడైన దేవుడు ఎవరంట మన దేవుడు ఎవరు చెప్పండి శాశ్వతుడైన ఎవరి ఇల్లు కట్ట ఇల్లు శాశ్వతమా దీని స్పాన్ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మ్యాక్సిమం అందరూ 100 ఏళ్ళు అని చెప్తారు కానీ 60, 70, 80 ఏళ్ళు తర్వాత ఏం చేయాలి దీన్ని మళ్ళీ మొత్తం కొలాప్స్ చేసి మళ్ళీ కట్టుకోవాల్సిందే ఇప్పుడు ఆల్రెడీ ఇది 30 ఏళ్ళు అయిపోయింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 27 ఏళ్ళు అయిపోయింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఇంకా ఇంకొక 50 ఏళ్ళు ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఏది శాశ్వతం మొన్న టర్కీలో భూకంపం వచ్చింది ఏ ఇల్లు శాశ్వతంగా ఉంది ఒక కొన్ని బిల్డింగులు 10 అంతస్తుల బిల్డింగులు ఎట్లా ఎదరికే ముందుకు ఊగుతూ ఊగుతూ కింద పడిపోయింది ఈ లోకంలో శాశ్వతమైంది ఏది కూడా లేదు నీ అందం శాశ్వతం కాదు నీ ఆరోగ్యం కొంతమంది అబ్బా నేను ఇలాగే ఉన్న ముసలి ఎవరికి అదే అందం ఉండాలి ఉండరు ఉండవు సమస్య లేదు నువ్వు ఉండవు వయసు పెరిగే కొందుకు నీ అందం అంత ఏమైపోద్ది అందం వ్యర్థం సౌందర్య అందం మోసకరం సౌందర్యం ఏంటంట మోసం ఈరోజు ఒకలాగా కనబడతాం రేపొద్దున కన్ను వాసిందని గిట్ట ఒక కన్నుతో ఒంటికని శివరాసంలా చూస్తుంటావు తెలియకుండా చేమ పెదవి మీద గుట్టిందో పెదవి ఎంతలా బాబే ప్రెసిడెంట్ భాష గారు అంటారు కొంతమంది మీకు అర్థమైందా ఈ అందం శాశ్వతం కాదు ఈరోజు తెల్లకున్నా నీ తీసుకెళ్ళి ఒక 2 గంటలు ఎండలో పెడితే సరిపోద్ది నీ తెలుపు గెలుపు మొత్తం ఊడిపోద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా ప్రవీణు మేమిద్దరు రోజులు అక్కడ కూర్చుని పని చేపిస్తుంటే ఆడు నెలకైపోయాడు నేను ఇంకా ఇంకా మంచి మంచి మేడి పనులు వచ్చేస్తున్నా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా కాబట్టి అందం శాశ్వతమైంది కాదు ఎవరు శాశ్వతం ఇంకోటి మనుషులు శాశ్వతమైంది కాదు చాలా మంది అనుకుంటారు ఈ అశాశ్వతమైన మనుషులు ఏదో శాశ్వతంగా బ్రతకాలని చెప్పి శాశ్వత ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ అశాశ్వతమైన మనుషులు వాళ్ళు ఆలోచించే ఏ ఆలోచన అయినా అశాశ్వతమైంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అర్థమైందా మనం ఎవరు అశాశ్వతమైన వాళ్ళం మనం నిత్యులైన వాళ్ళం కాదు కాబట్టి మనలోంచి మనం వచ్చే ఆలోచనలు శాశ్వతమైనవా అన్ని కూడా ఏంటో తెలుసా అశాశ్వతమైనవి శాశ్వతమైన వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకే ఒక్క ఆయన ఆయనే నజరేయుడైన యేసు నిత్యుడకు తండ్రి పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు దేనికి స్తోత్రాలు ఆ దేవుడు మన దేవుడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఆ దేవుడు ఎవరి దేవుడు చెప్పండి పక్కలో చెప్పండి నా దేవుడు అని చెప్పండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా ఒకవేళ నీ భర్త శాశ్వతంగా ఉండి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు నీ పిల్లలు శాశ్వతంగా కనుక్కున్నావు పెంచుకున్నావు వాళ్ళకి రోగాలు వస్తే చూసావా ఎన్ని బాధలు పడి ఎన్ని చేసావు లాస్ట్కి వాళ్ళు నీతో శాశ్వతంగా ఉంటారా మీరు అనుకుంటున్నారు కానీ చాలామంది తల్లిదండ్రులు వదిలేసి మాయి చేసి వాళ్ళ స్వార్థంగా ఇంకా తల్లిదండ్రులు పిండేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఎలాంటి తెలుసా ఏం సంపాదించావయ్యా నువ్వు
ఒక ఇల్లు సంపాదించాలా నీ జీవితంలో. చూడు వాళ్ళు చూడు ఎన్ని ఇళ్ళు కొనుక్కుంటున్నారో అని నువ్వు వాళ్ళు దుఃఖ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. అయ్యో కనిపించారు కదా వాళ్ళు చేయలేకపోతే మనం చేద్దామని ఉండదు. ఏంటో వాళ్ళు చాలా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత అజ్ఞానులంటే ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలా, ఎంత మర్యాద ఇవ్వాలా, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా? వాళ్ళు చెయ్యాలండి. చాలామందికి అజ్ఞానంగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అజ్ఞానంగా బ్రతకకూడదు. అజ్ఞానం నిన్ను పెంచుకున్నది ఎందుకు? ఏమన్నా ఒక చెట్టుని పెంచుతావు, ఎందుకు పెంచుతావు ఆ చెట్టుని? రేపొద్దున కాయలు కాస్తే ఏమొద్ది? కొన్ని కాయలు మనం ఉంచుకుని కొన్ని కాయలు అందరికీ పంచాలని, అంతేనా? కొంతమందికి అది ధ్యాసే లేదు. ఏంటో వాళ్ళు ఏదో చేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా అజ్ఞానంగా బ్రతుకుతున్నారు. నిజంగా వాళ్ళ అజ్ఞానం తెలివి లేదు వాళ్ళకి. తెలివి ఉంటే అలా చేయరు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. మన దేవుడు అంటే శాశ్వతుడైన దేవుడు. నీకు నివాస స్థలము. మనకి నివాస స్థలం ఏంటని చెప్పండి. ఇప్పుడు మన నివాస స్థలం ఎవరు? నిత్యుడకు తండ్రి, నిత్యత్వం కలిగిన దేవుడు, శాశ్వతుడైన దేవుడు మనకి నివాస స్థలం. అవును, ఒక దినాన్ని లోకం విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంటామో తెలుసా? ఆ నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. ఆయనతో కలిసి మనం జీవిస్తాం. నివాసం నిత్యుడు నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుము. హల్లెలూయా. కాబట్టి ఆయన మన శత్రువులన్నీ వెళ్ళగొట్టి మనం నశింపజేసే దేవుడు, శత్రువులను నశింపజేసే దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆ నిత్యత్వమే మనకు నివాస స్థలం. ఇంకో వాక్యం కూడా చూడండి. దానియేలు గ్రంథం 4:34. నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చూడండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగునకు దేవుడు స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నొన్ను. ఆయన ఆధిపత్యం ఏంటని చెప్పండి. చిరకాలం అంటే ఎప్పుడు ఆయన ఆధిపత్యం. ఎవరు ఆధిపత్యం లేదు మన జీవితాల్లో. ఎవరు ఆధిపత్యం ఉండాలి చెప్పండి? ఎవరు ఆధిపత్యం ఉండాలి? దేవుని ఆధిపత్యమే. మన ఆధిపత్యం లేదు. ప్రభు ఏది చెప్తే అదే చెయ్యాలి మనం, అంతే. మన సొంత ఆధిపత్యాలు, మన సొంత ఆలోచనలన్నీ కూడా మనకి నష్టాన్ని కలిగిస్తాయి. దేవుని ఇప్పుడు యోనా సొంత ఆలోచన చేశాడు, నష్టం వచ్చిందా? ఆయనకి నష్టం వచ్చింది, ఆయన ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఏమొచ్చింది? కాబట్టి దేవుని మాట వినటం చాలా మంచిది. దైవ సాకుల మాట వినటం కూడా చాలా మంచిది. అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రతినిధులుగా, దేవుని యొక్క ఆయన 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 ఏర్పాటు చేసిన రాయబారులుగా ఉన్నప్పుడు వాళ్ళ మాట మనం ఏం చేయాలో తెలుసా? వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడంటే పైకెళ్ళి మొత్తం సామ్రాజ్యాన్ని చూసుకుని అబ్బా ఏముంది నా సామ్రాజ్యం అని అనుకున్నాడు. అంతే దేవుడు గడ్డి తినిపించేశాడు. పశువులాగా అయిపోయాడు. వెళ్ళి అడవిల్లో పడి గడ్డి తిన్నాడు. తర్వాత బుద్ధి వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఆ కాలం గడిచిన పిమ్మటంట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు. అంటే నేను రాజైనా నాది కాదు ఆధిపత్యం. ఎవరిది ఆధిపత్యం? అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను అంటాను ఈ మాట, ఒకవేళ నువ్వు ధనం సంపాదించినా ఆ ధనం మీద నీది కాదు ఆధిపత్యం. ఎవరిది ఆధిపత్యం? అట్లా అనుకున్న వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా గొప్ప మేలులు చూస్తారు. దావీదు అనుకున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడిని, నువ్వు నాకు ఇచ్చిన దానిలో నేను కొంత నీకు ఇస్తున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మందిరం కడుతుంటే అన్యులు వాళ్ళకు అన్యులు ఫోన్ చేసి, అయ్యారు మాకు మందిరంలో చిరస్థాయిగా నేను చేశానని ఉండిపోయేటట్టుగా ఏదైనా మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. చూసారా దేవుడు అన్యులు వాళ్ళు ఇంకా రక్షణ పొందల. వాళ్ళు మందిరంలో ఒక స్థానం సంపాదించుకోవాలని
ఒకటి నేను చేస్తాను, మీరు చెప్పండి ఏదంటారో అది నేను చేస్తాను. చిరస్థాయిగా నా గుర్తుగా ఉండాలని నేను చేశానని ఒక దేవుడిచ్చిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, దేవుడికి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆధిపత్యమే మన మీద చాలా, ఎవరు ఆధిపత్యం మన మీద ఉండదు, మన ప్రభు ఆధిపత్యమే మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములలో తరతరాలు, నీ తరం కాదు, నీ పిల్లల 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 తరం. ఎన్ని తరాలైనా ఆయన రాజ్యాన్ని ఎవరు కూడా కదపలేరు. చాలామంది అనుకున్నారు హిట్లరు, అలాగే చాలామంది కొంతమంది వచ్చారు భయంకరులు, ఈ క్రైస్తత్వాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఎంత వాళ్ళు పాడు చేయాలనుకున్నారో అంత ఎక్కువగా విస్తరించింది. అప్పుడు సౌలు పౌలుగా మారకముందు, అపోస్టలైన పౌలుగా మారకముందు అసలు యేసు ప్రభు మా లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. ఆయన వల్ల కాల ఆయన్నే వాడుకుని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఇంకా పత్రికలు రాపించి ఈరోజు చదువుకుంటున్నాం. ప్రభు కొరకు చిరఛేదనం ఆయన చంపే చావు కూడా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో సాగుతున్నాం. ఆయన చిరకాలం ఆధిపత్యం ఎలా ఉంటుందంట, అన్నిటి మీద ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. చివరి వాక్యం చూద్దాం, చూడండి యోహాన్ రాసిన సువార్త. ఈ వాక్యం భలే నచ్చింది నాకు. చూడండి 10:28-30 అందరు చూడండి, యోహాన్ సువార్త 10:28-30 నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక. పైన చదివితే గొర్రెల గురించి చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును వినును. 9 అది ఉంది తర్వాత, నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. నేను వాటికి 27 అలా ఉంది, 28లో ఏముందో తెలుసా, నేను వాటికి ఏం చేస్తున్నా అంటే దేవుడు నిత్య జీవము నిచ్చుచున్నాను. నిత్య జీవము, మన దేవుడు నిత్యుడకు తండ్రి కాబట్టి మనకేం చేస్తున్నాడో తెలుసా, నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్య జీవాన్ని, నిత్య జీవం ఇచ్చుచున్నాడు గనక అవి ఎన్నటికీ నశింపవు. మన దేవుడు రక్షింపబడిన వారికి దేవుడు ఏమిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవం ఇచ్చిన వాళ్ళు ఎంత మాత్రము కూడా వాళ్ళు నశింపరు. ఎందుకు నశింపరు, వాళ్ళు నిత్యత్వానికి ఏర్పాటు చేయబడిన వారు, వారు నిత్యుడకు తండ్రిని ఆరాధించేవాళ్ళు, వారు నిత్యత్వంలో నడుస్తున్నవారు, వారి ప్రయాణము నిత్యత్వానికి ఉంది కాబట్టి వారు నశించిపోరు. వారు యుగ యుగాలు ప్రభుతో జీవిస్తారు, 1000 పరిపాలనలో వారితో పాటు ఉంటారు, ఓ బంగారపు వీధుల్లో తిరుగుతారు, యేసైతో యుగ యుగాలు జీవిస్తారు. చూసారా, అది 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 మన మన ఆస్తి, మన ఆస్తి. మన ఆస్తి ఏంటో తెలుసా, నిత్యత్వం. మన ఆస్తి ఏంటో తెలుసా, నిత్యత్వం వచ్చిన వాళ్ళు నశించిపోరన. ఎవడు చూడండి ఈ మాట వెళ్ళాలి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఈ మాట చదువుక నాకు అనిపించింది, మీరందరూ ఎవరి చేతిలో ఉన్నారు, ఫస్ట్ మాట వినండి, మీరు నిత్యత్వానికి ఏర్పాటు చేయబడ్డారు, రెండోది మీరు నశించరు, మూడోది ఎవరి చేతిలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని అది అది బుర్రకెక్కితే మీ బ్రతుకు మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మిమ్మల్ని ఎవరు కూడా అపహరింపరు. సాతానుగాడు మిమ్మలను కిడ్నాప్ చేయడు, ఎందుకంటే మీరు ఎవరి చేతిలో ఉన్నారు, నిత్యత్వానికి వెళుతున్న, నిత్యత్వానికి తీసుకువెళుతున్న నిత్యుడకు తండ్రి చేతిలో మీరున్నారు కాబట్టి ఆయన చేతిలో నుంచి అపహరించే ధైర్యము శత్రువుకి లేదు. ఆ శత్రువైన అపవాది మిమ్మల్ని అపహరించలేడు. మీరందరూ ఎవరి చేతిలో ఉన్నారు, యేసయ్య చేతిలో ఉన్నారు. యేసయ్య చెయ్యి పట్టుకుని మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు, నిత్యత్వానికి. ఎప్పుడు చావు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, ఆ ప్రాంతానికి దేవుడే చేయి పట్టుకుని నడిపిస్తుంటే దేవుని చేతిలోంచి లాక్కునే ధైర్యం అపవాది గాడికి ఉందా లేదు. దేవుని ఎందుకు లేదో చెప్పనా, మీరు సొంతగా ఏం చేశారు తెలుసా, సాతాను గాడికి చెయ్యి ఇవ్వకుండా
మీరు ఎవరికి చెయ్యి ఇచ్చారు తెలుసా? యేసయ్యకి ఇచ్చారు కాబట్టి వాడి ఆశాలు వాడి యొక్క ఆలోచనలు మన మీద పంచేయు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చూడండి, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేనును తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూసారా, మనల్ని అపహరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే మనల్ని కిడ్నాప్ చేసి, మనల్ని రోగాలు పాలు చేసి, మన అవమాన పాలు చేసి, లేకపోతే మన జీవితాలు పాడు చేయడానికి గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదాని తిరుగుతున్నాడా? వాడు మనలను ఏమీ చెయ్యలేడు. మనం నిత్యత్వం ట్రైన్లో ఉన్నాం. నిత్యత్వం ట్రైన్ డ్రైవరు యేసయ్య. ఆయనకి తెలుసు ఎలా తీసుకెళ్ళాలి. ఆ ట్రైన్కి వాడు అడ్డుబండలు వేసినా కానీ ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మహాజ్ఞాని. ఆయన అలసిపోడు, సొమ్మసెల్లడు. నువ్వు అలసిపోవచ్చు కానీ ఆయన ఖచ్చితంగా అలసిపోకుండా, సొమ్మసెల్లకుండా ఖచ్చితంగా. ఆయన రాజ్యం ఎప్పుడు స్థిరంగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా నిత్యత్వంలోకి ఆయన నిన్ను తీసుకువెళ్తాడు. నిన్ను ఎవరు కూడా అపహరించలేరు. నువ్వు యేసయ్య చేతిలో ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిచ్చుడగు తండ్రి చేతిలో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. అలా అనుకుంటే ఎంత సంతోషం వస్తుంది తెలుసా? ఒకవేళ అనారోగ్యం ఉన్నా నువ్వు భయపడవు. కొంతమంది అనారోగ్యం వస్తే ఎంత కంగారంటే, మరి ఎందుకు కంగారు? దేవుడు పిరికి తన ఆత్మని ఇవ్వలేదు కదా, ఇంద్రియ నిగ్రహ శక్తిని ఆత్మనిచ్చాడు కదా, ఎందుకు అంత భయము, అంత కంగారు? నేను యేసయ్య చేతిలో ఉంటే సాతాను నన్ను ఎందుకు పాడు చేస్తుంది అనే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకొనును. అపవాది వాడిని ముట్టలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను వాటి నిత్యత్వం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎన్నటికీ నశవు. ఎన్నటికీ నశించిపోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. మనం నాశనం అవ్వం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పాడవ్వం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవడు నా వాటి నా చేతిలో నుండి అపహరింపాడు? అందరు చెప్పండి, నేను నిత్యత్వానికి ఏర్పాటు చేయబడ్డాను. నేను యేసయ్య చేతిలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవ్వరు కూడా అపహరింపరు, ఎవ్వరు కూడా మోసం చెయ్యరు, ఎవ్వరు కూడా నన్ను బాధ పెట్టరు. ఎందుకంటే నా ప్రయాణము నిత్యుడైన తండ్రి, నిత్యముండే తండ్రి తోనే ప్రయాణము. హల్లెలూయా, హల్లెలూయా. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆశ్రమ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు, రండి. దేవుని